పార్వతీ పరమేశ్వరాయ నమః లక్ష్మీ నారాయణాయ నమః అందరికీ నమస్కారం అండి కోసం మంచి మాటలు వినడానికి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు పోరాడగలిగిన ధైర్యం ఉంటేనే ఎందుల్లోనైనా విజయం సాధించగలుగుతారు ఏది దానంతట అది మన దగ్గరకు రాదు పట్టుదలగా సాధించవలసిందే యుద్ధంలో 1000 మందిని సంపగలిగిన వాడి కంటే తన మనసును తను జయించగలిగిన వాడే సరైన వీరుడు సంతృప్తి లేకపోవడమే దుఃఖాలన్నిటికీ కారణం మనకున్న సంపదతో సంతృప్తి పడడం ఉత్తమం మనకే అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే అసలైన సహనం జ్ఞానం అన్నది వంశపారంపర్యంగా వచ్చేది కాదు దాన్ని ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే జీవితంలో అసాధ్యం అంటూ ఏదీ లేదు అందుకు మన ప్రయత్నమే ముఖ్యం గెలుపు అందరికీ దొరకదు కానీ గెలిసే శక్తి అందరిలోనూ ఉంటుంది విజయమే జీవితం కాదు ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు గెలుపు ఓటమి అన్నీ సమానంగా స్వీకరించడమే జీవితం నేను ఏం చూసుకొని బ్రతకాలి అని తనను తాను చిన్నబుచ్చుకోవడమే అసలైన బలహీనత ధైర్యవంతుడంటే భయం తెలియనివాడు కాదు భయాన్ని జయించినవాడే మనల్ని మనం చదువుకున్నప్పుడు మన తప్పులన్నీ తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది పరిస్థితులను శాంతియుతంగా ఎదుర్కోవడం వల్ల మనోబలం పెరుగుతుంది నిన్ను చూసి తప్పట్లు కొట్టే 10000 జనం కన్నా మీ కన్నీళ్లు తుడిచే 1000 మిన్న మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆశించడం శాసించడం మానేయాలి మనం ఇష్టపడింది దొరకనప్పుడు మనకి దొరికిన దానితోనే ఇష్టంగా ఉండాలి ఒక పనిని చేసే ముందే బాగా ఆలోచించాలి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఆ పనిని బాగా చేయాలి శారీరక సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం మిన్న అందమైనది ఎప్పుడూ మంచిగానే ఉంటుంది మంచిగా ఉన్నవారు ఎప్పుడూ అందాన్నే పొందుతారు ప్రశ్నించనదే జవాబు దొరకదు ప్రశ్నించనదే విజయమూ దక్కదు గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి ఏ పనినైనా నిండు ప్రేమతో చేసి చూడండి అది మన జీవితాన్ని అత్యంత సంతోషకరంగా చేస్తుంది జీవితం దాని గమనంలో మనకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మన పతనం మొదలవుతున్నట్టు లెక్క అసలైన సంపద ధైర్యమే దాన్ని కోల్పోతే అన్నీ పోగొట్టుకుంటాం మంచి పని చేస్తే దాని ఫలితం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది మనం ఇచ్చే బహుమతి విలువ కన్నా మనం ఇచ్చే విధానంలోనే గొప్పదనం ఉంటుంది ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః లక్ష్మీ నారాయణాయ నమః